కొన్ని రీమేక్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ సేమ్ టు సేమ్ ఉంటే మరికొన్ని చేంజెస్ చేసినవి ఉంటాయి. ఇక మూవీలో మెయిన్ పాయింట్ అంటే క్లైమాక్స్. అన్నీ అని కాదు, మెజారిటీ ఆఫ్ ద మూవీస్కి కొన్ని రెగ్యులర్గా ఎండ్ అయితే కొన్నేమో హార్డ్ హిట్టింగ్ మెసేజ్, రివ్యులేషన్ అండ్ ట్విస్ట్, ఎక్స్ట్రావగెన్జాతో హై ఇచ్చేలా ఎండ్ చేస్తారు డైరెక్టర్స్. మీరనుకునే ఎక్స్ట్రావగెన్జా కాదు, జాన్రా అనుకొని స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు ఉంటారు. అలాగే క్లైమాక్స్ ముందనుకొని దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ని రాసిన వాళ్ళు ఉంటారు. అసలు క్లైమాక్సే స్టోరీ పర్పస్ ఏంటో తెలియజేస్తుంది. ఇక ఇప్పుడైతే అలా ఒరిజినల్లో ఒక ఎండింగ్ ఉంటే, రీమేక్స్లో క్లైమాక్స్ చేంజ్ చేసిన ఇండియన్ రీమేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆబ్వియస్లీ స్పాయిలర్ అలర్ట్. ముందైతే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీగా ఆన్లో పెట్టేసుకోండి. నెంబర్ 10, ఫలక్నామా దాస్. హీరో పెళ్లి చేసుకొని జర్మనీ వెళ్లాలని అనుకుంటాడు. ఇక క్లైమాక్స్ ఫైట్ తర్వాత ఎండ్లో ఇక్కడే ఫలక్నామాలో మీట్ బిజినెస్ పెట్టుకొని వెల్ సెటిల్డ్గా ఉంటాడు హీరో. అదే ఈ ఫలక్నామా దాస్కి ఒరిజినల్ అయిన మలయాళం ఫిలిం అంగమలై డైరీస్లో హీరో దుబాయ్కి ప్లాన్ చేస్తాడు. ఆ క్లైమాక్స్ ఫైట్ తర్వాత అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేస్తూ ఇక్కడ అంగమలేలో ఉన్న వాళ్ళని అండ్ ప్లేస్ని మిస్ అవుతుంటాడు. నెంబర్ 9, నిర్ణయం. ఈ సినిమాకి 2 years ముందు వచ్చిన మలయాళం ఫిలిం వందనంని ఇలా తెలుగులో నిర్ణయంగా రీమేక్ చేశారు. ఒరిజినల్ని తీసిన ప్రియదర్శన్ గారి ఈ సినిమా కూడా డైరెక్టర్. అంతా సేమ్ టు సేమ్ ఎక్సెప్ట్ క్లైమాక్స్. మలయాళంలో హీరో అండ్ హీరోయిన్ రోడ్లో పక్కపక్కనే డిఫరెంట్ కార్స్లో ఉన్నప్పుడు చూసుకోరు, సిగ్నల్స్ పడ్డాక డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతారు, ఇంకా కలుసుకోలేరు. అలా సాడ్గా ఎండ్ చేస్తే, తెలుగు రీమేక్లో సిగ్నల్ దగ్గర నాగార్జున వేరే కారులో ఉన్న అమలాని చూసి పిలుస్తారు. ఇక మీట్ అవ్వటంతో హ్యాపీగా ఎండ్ అవుతుంది మూవీ. కంటిన్యూ చేయబోయే ముందు, ₹1తో iPhone 14 గెలిచే అవకాశంగా మై11 సర్కిల్ ఒక ఫ్యాంటాస్టిక్ ఆఫర్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఏంటంటే, ప్రజెంట్ జరిగే గివ్అవే కాంటెస్ట్లో జాయిన్ అవ్వటం ద్వారా ఇంకా టాప్ ర్యాంక్ తెచ్చుకొని మహీంద్రా థార్ కార్ని గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫ్యాంటసీ గేమ్ ఎలా ఉంటుంది అంటే, 11 members టీంని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ యాక్చువల్ పర్ఫార్మెన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసిన టీంకి పాయింట్స్ వస్తాయి. మోర్ పాయింట్స్, బిగ్గర్ ది ప్రైజెస్ అన్నమాట. ఇందులో గివ్అవే కాంటెస్ట్లో పాల్గొని iPhone 14 గెలవచ్చు. దీని ఫీజు జస్ట్ ₹1 మాత్రమే. అలాగే ఏషియా కప్ టోర్నమెంట్లోని ప్రతి మ్యాచ్లో హైయెస్ట్ పాయింట్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒక మహీంద్రా థార్ కార్ని గెలుచుకుంటారు. ఇంకా కింద పెట్టిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసి ఈ కూపన్ యూజ్ చేస్తే మీరు డిపాజిట్ చేసిన దానికి 20% క్యాష్ బోనస్గా ఇస్తారు. సో ఈరోజు జరగబోయే మ్యాచ్కి మీ టీంని వెంటనే రెడీ చేయండి. నెంబర్ 8, ఏ మాయ చేసావే. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలుగు అండ్ తమిళ్ వర్షన్ అయిన వినయ్ తాండి వరువాయ రెండిటిల్లో మిగిలినదంతా సేమ్ ఉంటుంది. బట్ థియేటర్లో జెస్సీ మూవీ చూశాక వచ్చే కన్వర్సేషన్స్ అండ్ సీన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. మన తెలుగులో హ్యాపీ ఎండింగ్ ఉంటుందని తెలిసిందే. న్యూయార్క్లో కలిసినప్పుడు జెస్సీకి మ్యారేజ్ అవ్వలేదని తెలుస్తుంది. ఇక తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ తమిళ్ వర్షన్లో న్యూయార్క్ సిటీలో వారిద్దరూ చూసుకుంటారు. కానీ అక్కడే ఉన్న జెస్సీ హస్బెండ్ అయిన రాయ్ పిలవడం వల్ల కార్తిక్తో మాట్లాడకుండానే వెళ్ళిపోయానని, ఇక లైఫ్లో మూవ్ ఆన్ అవ్వమని చెప్తుంది జెస్సీ. ఈ కన్వర్జేషన్ వల్ల తమిళ్ వర్షన్ క్లైమాక్స్ తెలుగులో కన్నా 3 minutes లెంత్ ఎక్కువ ఉంటుంది. గౌతమ్ వాసుదేవ్ ఒక ఇంటర్వ్యూలో తెలుగు ప్రొడక్షన్ టీం వాళ్ళు ట్రాజిక్ క్లైమాక్స్ ఉంటే ఇక్కడ యాక్సెప్ట్ చెయ్యలేరని చెప్పడంతో ఫోర్స్ఫుల్గా మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఇక తానే ఓన్గా తీసిన హిందీ రీమేక్ ఏక్ దివానాతాలో 2 versions రిలీజ్ చేశారు. ఒకటేమో డైరెక్టర్స్ కట్ ఇన్ లిమిటెడ్ థియేటర్స్ అని తమిళ్ వర్షన్ ఎండింగ్తో, ఇంకోటేమో నార్మల్ ఆడియన్స్కి తెలుగు వర్షన్ ఎండింగ్తో DVD అండ్ OTTsలో మన వర్షన్ లాగే ఉంచేశారు. నెంబర్ 7, పసివాడి ప్రాణం. అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా రికార్డ్ క్రియేట్ చేసి చిరంజీవిగా ఉన్న టైటిల్ కార్డ్ని నెక్స్ట్ ఫిలిం నుంచి సుప్రీం హీరోగా చేసిన ఫిలిం ఇది. ఇది మమ్ముట్టి యాక్ట్ చేసిన 1986 మలయాళం మూవీ నుంచి రీమేక్ చేశారు. కానీ అక్కడ పెద్దగా ఆడకపోయినప్పటికీ కల్ట్ క్లాసిక్ అయింది. ఆ నెక్స్ట్ ఇయర్లో సత్యరాజ్ హీరోగా తమిళ్ రీమేక్లో చేశారు. అది అక్కడ సూపర్ హిట్. ఇమీడియట్గా సేమ్ ఇయర్లో తెలుగు రీమేక్గా పసివాడి ప్రాణం, నెక్స్ట్ ఏమో కన్నడ, హిందీ అండ్ బంగ్లాదేశ్లో కూడా. ఒరిజినల్ మలయాళం క్లైమాక్స్ పోర్షన్లో గన్ బుల్లెట్స్ తగలడంతో హీరో చనిపోతాడు. తమిళ్లో ఏమో జైలుకి వెళ్తాడు. ఇక్కడ తెలుగులో ఏమో హ్యాపీ ఎండింగ్. సేమ్ కన్నడ అండ్ హిందీలో కూడా. మిగిలిన లాంగ్వేజెస్లో క్లైమాక్స్లో ఇద్దరు విలన్స్ ఒకే స్క్రీన్ మీద ఉంటే, మన దాంట్లో ఫస్ట్ బాబు యాంటోని చనిపోతారు. ఆ తర్వాత చాలా టైంకి మెయిన్ విలన్ రఘువరన్ చనిపోతారు. స్క్రీన్ ప్లేకి ఇది చాలా హెల్ప్ చేసింది. ఇక రఘువరన్ క్యారెక్టర్ అన్నిటిల్లో చనిపోతే బాబు యాంటోనీ క్యారెక్టర్ కూడా అంతే, ఎక్సెప్ట్ హిందీ రీమేక్లో. నెంబర్ 6 ఘర్షణ. తెలిసిందే కదా ఈ మూవీ సూర్య అండ్ జ్యోతిక యాక్ట్ చేసిన కాకా కాకాకి రీమేక్ అని. దాంట్లో ముందుగా 2 ఆల్టర్నేట్ క్లైమాక్సెస్ని షూట్ చేశారు గౌతమ్ వాసుదేవ్ మెనన్. ఒక వర్షన్లో జ్యోతిక చనిపోతే ఇంకో వర్షన్లో బ్రతికే ఉంటారు. కానీ జీవిఎం తాను అనుకున్న స్టోరీ పర్పస్ పోతుందని, ఎన్ని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లాసెస్ వచ్చినా కానీ సొసైటీకి పోలీస్ ఆఫీసర్స్ సర్వీస్ చేస్తూనే ఉంటారన్నది ఐడియా. సో అందుకే జ్యోతిక చనిపోయిన వర్షన్ని థియేటర్స్లో రిలీజ్ చేశారంట, ఇంకో వర్షన్ని డివిడీస్లో యాడ్ చేశారు. ఆ నెక్స్ట్ తెలుగు రీమేక్ ఘర్షణ క్లైమాక్స్లో జీవిఎం ఈసారి హీరోయిన్ బ్రతికే ఉండేటట్టు తీశారు. 2010లో వేరే డైరెక్టర్ హిందీ రీమేక్లో ఒరిజినల్నే ఫాలో అయ్యారు అండ్ కన్నడ రీమేక్లో ఏమో తెలుగు వర్షన్ ఎండింగ్లా వస్తుంది. నెంబర్ 5 వకీల్ సాబ్. ఒరిజినల్లో లేని హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ ఉంటుంది, బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ క్లైమాక్స్. దాని గురించే మాట్లాడితే నో మీన్స్ నో అనే పాయింట్ని అడ్రస్ చేశాక పింక్ మూవీ క్లైమాక్స్లో కేసు నుంచి బయటపడ్డ ఆ ముగ్గురు అమ్మాయిలు అలా బయట బాల్కనీలో ఉంటారు, అంతే మూవీ ఎండ్ అయిపోతుంది. బేసిక్గా అలా ఉండడానికి మెయిన్ రీజన్ మనీ తీసుకున్నామని ఒప్పుకోవటం వల్ల. ఒప్పుకునేదాకా క్యారెక్టర్ని గుచ్చి గుచ్చి జడ్జ్ చేస్తున్నాడని ఫలక్ ఇక తట్టుకోలేక అవును తీసుకున్నామని చెప్తుంది. ఈవెంతో పేషెన్స్ కోల్పోయి ఒప్పుకున్నా దానివల్ల నో మీన్స్ నో అనేదానికి ఇంకా స్ట్రాంగ్ రీజన్ దొరికింది, కోర్టులో గెలిచారు. ఇదంతా వేరే, ఇది కోర్టుకి మాత్రమే. బట్ మనీ తీసుకున్నామని ఒప్పుకోవటంతో సొసైటీ వీళ్ళని తప్పుగా చూస్తుంది, త్వరగా జడ్జ్ చేసే లోకం ఈసారి ఒక స్టాంప్ వేసేస్తుంది. అలాగే ఉంటుంది క్లైమాక్స్, దానికి తగ్గట్టే మూవీ ఎండింగ్ ఉంటుంది. ఆ ముగ్గురు అదే ఫ్లాట్లో ఉంటారు చివర్లో, అలాగే నెక్స్ట్ ఏమైద్ది అనేది ఓపెన్ ఎండింగ్ వదిలేశారు. వాళ్ళకి మ్యారేజెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సొసైటీ వాళ్ళని ఎలా చూస్తుంది అనేది మీ ఊహకే వదిలేశారు మేకర్స్. కానీ వకీల్ సాబ్లో మాత్రం ఏం పట్టనట్టుగా ఏదో ఒకట్లే, ఇది పింక్ కాదు వకీల్ సాబ్గా అన్నట్టు ముగ్గురు ఎంచక్క ఆ ఇన్సిడెంట్కి ముందున్న లైఫ్స్లోకి ఇంచుమించు వెంటనే వెళ్ళిపోతారు. ఇక నా పాయింట్ అలా ఆ ముగ్గురు గతాన్ని మర్చిపోయి హ్యాపీగా లైఫ్లో ప్రొసీడ్ అవ్వడం మంచిదే, బట్ అక్కడ సొసైటీ పర్స్పెక్టివ్ని చూపించారు. మన సొసైటీ అంత స్వేచ్ఛనిస్తుందా అనేదే క్వశ్చన్. కోర్టులో అంత ఓపెన్గా ఒప్పుకున్నాక సొసైటీ మ్యాక్సిమం చూసే తీరే వేరేగా ఉంటుంది రియాలిటీలో. సో దానివల్ల స్టోరీలో మనీ తీసుకున్నామని అన్నప్పుడు జరిగే పెద్ద డిస్కషన్కి మినిమం కూడా వాల్యూ లేకుండా పోయింది. అట్ ద ఎండ్ హార్ష్ రియాలిటీ కాస్త ఇందులో ఆల్ హ్యాపీస్ అయిపోయింది. నెంబర్ 4 కిరీడం. 1989లో రిలీజ్ అయిన మలయాళం మూవీ కిరీడం అక్కడ పెద్ద హిట్ అవ్వడమే కాకుండా హీరో మోహన్లాల్కి ఫస్ట్ నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. కానిస్టేబుల్ సన్ అయిన హీరో పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకోగా లాస్ట్కి ఏమైందనేది ప్లాట్. ఈ సినిమా క్లైమాక్స్లో హీరో విలన్ని చంపాక పోలీస్ సెలక్షన్స్ నుంచి వచ్చే వెరిఫికేషన్ రిపోర్ట్లో నాట్ ఎలిజిబుల్ అని, నటోరియస్ క్రిమినల్ అని ఎండింగ్ వస్తారు. దాన్నే ఆ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన తెలుగు రీమేక్ రౌడీయిజం నశించాలిలో కూడా ఫాలో అయ్యారు, ఈవెన్ కన్నడ, హిందీ అండ్ బెంగాలీ రీమేక్స్లో కూడా. బట్ 2007లో అజిత్ యాక్ట్ చేసిన తమిళ్ కిరీడంలో చేంజ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఒరిజినల్ లాగే సాడ్ ఎండింగ్తోనే రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాకపోవటంతో ప్రొడ్యూసర్స్ హ్యాపీ ఎండింగ్ ఇద్దామని డైరెక్టర్కి చెప్పారు. అప్పుడు కోర్టులో హీరోని రిలీజ్ చేస్తున్నట్టు వాయిస్ ఓవర్ ఇప్పించి ఆల్రెడీ మూవీలో అజిత్ పోలీస్గా ఉన్న సీన్ని కట్ చేసి ఎడిటెడ్ వర్షన్లో చివరికి పోలీస్ ఆఫీసర్ అయినట్టు చివరికి ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. నెంబర్ 3 వేదం. వేదం క్లైమాక్స్లో అల్లువర్జున్ అండ్ మనోజ్ క్యారెక్టర్స్ చనిపోతాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చిన తమిళ్ రీమేక్లో సింబుని ఆల్రెడీ ఒక హీరోగా తీసుకున్నారు, ఇంకో హీరోగా మనోజ్నే ముందుగా అనుకున్నా కానీ అప్పుడు హెల్త్ బాగోపోవటంతో భరత్ని చూస్ చేసుకోవడం జరిగింది. అయితే క్లైమాక్స్లో ఒక చేంజ్ ఏంటంటే దీంట్లో సింబు మాత్రమే చనిపోతాడు, భరత్ క్యారెక్టర్కి ఒక చెయ్యి పోతుంది. ఇంకో చేంజ్ ఏంటంటే రహీం క్యారెక్టర్కి ఒక తమ్ముడు ఉంటాడు, పాస్ట్లో తనకి జరిగిన ఈవెంట్ వల్ల టెర్రరిస్ట్ అవుతాడు. అది చివర్లో కానీ తెలుస్తుంది ఆ టెర్రరిస్ట్ గ్రూప్లోనే తమ్ముడు కూడా ఉన్నాడని, కొంత ఖడ్గంలాగా అనుకోవచ్చు. నెంబర్ 2 అయోగ్య. టెంపర్లోని క్లైమాక్స్ని ఒకసారి మెమరైజ్ చేసుకుంటే హీరోతో కలిపి 5గురికి ఉరిశిక్ష పడుతుంది. అది తెలిసి రేప్ విక్టిమ్ సిస్టర్ ఇంకో సీడీ కాపీని మీడియాకి రిలీజ్ చేశాక హీరోకి ఉరి క్యాన్సిల్ అవుతుంది. ఆ 4 బ్రదర్స్తో ఫైట్ అండ్ హీరో వాళ్ళని చంపేస్తాడు. తమిళ్ రీమేక్ అయిన అయోగ్యలో అలా సీడీ కాపీ ఏముండదు. విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసేసరికి లేట్ అవుతుంది. మీడియాకి వచ్చి చెప్పేసేలోపు హీరో అండ్ 4 బ్రదర్స్ అందరికీ ఊరి పడిపోతుంది. ఇంకా నలుగురితో తెలుగులాగా ఫైట్ ఏముండదు. మొత్తానికి మన దగ్గర హ్యాపీ ఎండింగ్ని కూడా ఇలా ట్రాజిక్గా మార్చేశారు. ఇక హిందీ రీమేక్ సింబా గురించి ఎంత తక్కువ కంపేర్ చేస్తే అంత బెస్ట్. ఎన్నో చేంజెస్ ఉంటాయి. సెకండ్ హాఫ్ సగంలోనే రేప్ చేసిన 2 బ్రదర్స్ని ఎన్కౌంటర్లో షూట్ చేస్తాడు. మెయిన్ విలన్ అయిన సోనూ సూద్ క్యారెక్టర్కి చివర్లో 7 ఏళ్ల జైలు శిక్ష అండ్ అడిషనల్గా హిందీ కాప్ యూనివర్స్. నెంబర్ 1 ఠాగూర్. ఒరిజినల్ అయిన తమిళ్ రమణకి తెలుగు ఠాగూర్కి చాలా చేంజెస్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, కమర్షియలైజేషన్ అండ్ సాంగ్స్ యాడ్ చేయటం ఇలా చాలా ఉన్నాయి. మురగదాస్ తీసిన రమణలో హీరోకి చివర్లో ఉరిశిక్ష పడుతుంది. దీన్ని అపోజ్ చేస్తూ ఎంతో మంది ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా వద్దు, తాను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే అని అలా చివరికి చనిపోతాడు. ఇంకా చనిపోయే ముందు ఓపెన్ స్పేస్లో ఒక స్పీచ్ ఉంటుంది. మన తెలుగు వర్షన్లో యాక్సెప్ట్ చేస్తారో లేదో అని 5 years ఇంప్రిజన్మెంట్తో ఎండ్ చేశారు. తెలుగు వర్షన్తోనే కన్నడ అండ్ బెంగాలీ రీమేక్స్ వచ్చాయి. ఆ నెక్స్ట్ వచ్చిన హిందీ రీమేక్లో ఒరిజినల్ వర్షన్నే ఫాలో అయ్యారు డైరెక్టర్ క్రిష్. సో ఇవి మేజర్ క్లైమాక్స్ చేంజెస్ ఇన్ రీమేక్ మూవీస్. ఇందులో మీకు ఏ ఒరిజినల్ ఫిలిం అంటే ఇష్టం అండ్ అలాగే ఏ రీమేక్ ఫిలిం అంటే ఇష్టమో కూడా కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మ్యాచ్ ఉంది. కింద పిన్నెడ్ కామెంట్లో పెట్టిన లింక్ క్లిక్ చేసి సైన్అప్ అయ్యి ఐఫోన్ అండ్ మహేంద్ర తార్ని విన్ అయ్యే అవకాశం, ఇంకా 20% ఎక్స్ట్రా బోనస్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.